బాధన పడి ఉంటారు. ఎందరి ప్రాణాలు కాపాడానక్క, కానీ కన్న తండ్రి ప్రాణాలు కాపాడుకోలేకపోయాను. నా తల్లి ఎదుటే నాన్న అలా కుప్ప కూలిపోతుంది, చూడలేకపోయానక్క, చూడలేకపోయా. విశ్వేరా ఎంత మదన పడిపోయి ఉంటాడో, తను అది చెప్పాలనే వచ్చుంటాడు. నువ్వన్నా నేనన్నా ఎంత ప్రేమ చూపించేవాడురా, నాన్న ప్రాణాలన్నీ మన మీదే పెట్టుకొని బతికాడురా. నిజం తెలియనప్పుడు పాపం దూరంగా వెళ్ళిపోయాడు, నిజం తెలిసాక దగ్గర వలనొచ్చి ఏమీ కాకుండానే వెళ్ళిపోయాడురా. నిజంగా నాన్న విషయంలో ఆ రహస్యమే ఉందంటావా? అంతకన్నా గొప్ప రహస్యం ఏముంటుంది? అయినా ఆ టాపిక్ వద్దంటున్నా కదక్క, వదిలే. ముందు నాన్నని సాంప్రదాయంగా సాగనంపాక అప్పుడు దాని పని చూద్దాం. వదిలే అక్క, వదిలే. అంతేలే, నాన్న ఆత్మశాంతి కన్నా మనం కోరుకునేది ఏముంటుంది చెప్పు. ఆయన ఆత్మ సంతోషపడేలా ఈ ఆఖరి సంస్కారం జరిపిద్దాన్రా. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వు, కాస్త ధైర్యం తెచ్చుకోరా. నువ్వు గుండె తిటవ చేసుకుంటే కానీ నాన్నని మన గుండెల్లో దైవంగా నిలుపుకోలేము. ఊరుకో, ఊరుకోరా, ఊరుకో. అమ్మా జనని, నిన్నటించి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మనం ఎంత ఏడ్చినా ఆ మహానుభావుడు మూసిన కన్ను తెరవడు కదా. జాతస్య మరణం ధ్రువ అన్నారు, ఎవరు కలకాలం ఈ లోకంలో ఉండరే. నీ దుఃఖం వారికి శాంతినివ్వదు, ఆయుష్ పోయదు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి, నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. కళ్ళు తుడుచుకో జరణి, కాస్త ఈ టీ తాగమ్మా. వద్దమ్మా, నాకే వద్దు, నా మనసు బాగాలేదు. ఇప్పుడు నేనేమి తినలేను, తాగలేను, నాకే సహించేటట్టుగా లేదు. ఆకలి తీరడం కోసం కాదే నేనిచ్చేది, కాస్త ఓపిక కూడగట్టుకోవడానికి. మీ మామగారి అంత్యక్రియలకు వెళ్ళాలి కదా, వస్తుంటే సత్తువ ఎక్కడి నుంచి వస్తుంది? నా మాట విను తల్లి, ఆఖరిసారి కదా. అవునమ్మా, ఆఖరి నిమిషంలో మావయ్య నా వైపే చేయి చూపిస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు కదా. ఏం చెప్పాలనుకున్నారంట? ఆయన మనసులో ఏముందంట? ఎందుకు నన్నే చూస్తూ నా వైపే చేయి చూపిస్తూ అలా కళ్ళు మూసారో? ఆయన ఏదో మాట్లాడారు కానీ సరిగ్గా వినిపించలేదమ్మా. ఆయన చెప్పాలనుకున్నది ఇంకేముంటుంది నీ గురించే. తన కొడుకుతో జనని ఏ పాపం ఎరగదురా, తను ఎలాంటి తప్పు చెయ్యదురా అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఆ పిల్లలు నీ పిల్లలే అని చెప్పాలనుకున్నారని అనుకుంటున్నానే. అదే ఆయన ఆఖరి ఆలోచన అయితే ఆ నిజం ఇంతకాలం గుణతో ఎందుకు చెప్పలేదమ్మా?
మమ్మల్ని తన కోసం కాకుండా మా కోసం కలిసి బ్రతకమన్నారే, కానీ పిల్లల విషయం ఎప్పుడు అనలేదే. మీరిద్దరూ కలిశాక చెప్దామని అనుకుని ఉంటారే, అందుకే ముందు మిమ్మల్ని కలిపే ప్రయత్నాలు చేశారు. మా ఇద్దరి మధ్య స్నేహం కోసం ఎన్నో సందర్భాలు కల్పించారు, సమయం ఇచ్చారు, పరీక్షలు పెట్టారు, కానీ ఒక్క మాట కొడుకుతో ఈ పిల్లల గురించి చెప్పుంటే ఇప్పుడు కూడా నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా. తను బలంగా కలపాలనుకున్నది మీ మనసుల్నమ్మ, మనుషుల్ని కాదు. మీ మనసులు ఒక్కటైతే అపార్థాలకి చోటుండదని భావించారు. తన కోసం కలవడమో పిల్లల కోసం కలవడమో కాదు కదా తన ఉద్దేశం. అందుకే ఆ విషయం తన కడుపులో దాచుకున్నారు. కపటం లేని మనసులతో మీరు కలిసి కాపురం చేయాలని ఆశపడ్డారు, దానికోసం ఆరాటపడ్డారు. అదేం కాదమ్మా, పిల్లల విషయం చెప్పినా తన కొడుకు నాతో సఖ్యతకు వస్తాడన్న నమ్మకం లేక. అదేంటి అలా అంటావు? మావయ్య గారు చెప్పినా ఈయనగారు నమ్ముతాడనే నమ్మకం లేక అనుమానం కలిగి నమ్మకపోతే ఎలా అన్న భయం కావచ్చు. భయమా? అవునమ్మా, కన్న తండ్రి మాట కన్నా ఆయనకు అక్క మీద మమకారం ఎక్కువ. అక్క మాటే వేదం, అక్క మాట మీరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. ఈ విషయం మావయ్య గారికి బాగా తెలుసు. గుణగుణం తెలిసే ఒక అడుగు వెనక్కి వేసినట్టున్నారు. అంతెందుకమ్మా, గుణతో మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం చెప్పాడు. శక్తి శక్తి మా అక్క చిన్నప్పుడే అమ్మ దూరం అవటం వల్ల తనే నాకు అమ్మగా మారింది. నా అక్క దేవత, నాకు అమ్మ, తనే నాకు సర్వస్వం, శ్వాస కూడా. అక్క ఆజ్ఞ లేందే పీలవను అని నేనే పిచ్చదాన్ని. నేను ఆవిడ గురించి ఆలోచించలేదమ్మా, పూర్తిగా తెలుసుకున్నా గుణకి తెలిసేలా చెప్పలేకపోయాను. గుణకి దగ్గరై ఆమె గుణం చెప్పేలోపే నన్ను దూరం చేసింది. అంతెందుకమ్మా, పెళ్ళయ్యే కొంగుముడితో ఆ ఇంట్లో తొలి అడుగులు అలా మోపానో లేదో, మమ్మల్ని విడదీస్తూ లోపలికి చొచ్చుకొచ్చింది, సోకాలు తీస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అప్పుడు మావయ్య గారు నాతో ఏమన్నారో తెలుసామా? కొత్తగా ఒక స్టూడెంట్ ఏడుస్తూ చేరింది. ఆ స్టూడెంట్ వల్ల మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి టీచర్. వాణ్ణి మార్చాలమ్మా, నువ్వు నాకే కాదు ఈ ఇంటికే టీచర్వి కావాలి. వాణ్ణి విడవద్దు, ఈ ఇల్లు వదలొద్దు అని ఇప్పుడు ఆలోచిస్తే ఆయన మాటలకు ఇప్పుడు అర్థం దొరుకుతుందమ్మా. తను గుణకి అక్క కాదు, ఈ ఇంట్లో పుట్టిన అరాచకపు శక్తి అని చెప్పారు.